కూడా మాకు ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది, అది ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పేసి. రెండవది, మా ఉస్మానియా గాంధీ గొప్ప చరిత్ర ఉన్నది, కానీ హాస్టల్ బిల్డింగ్స్, బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్లే కానీ డెంటల్ హాస్టల్లే కానీ అదే రీతిలో గాంధీకి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్స్ కూడా లేవు సార్. ఇవి బాగా ఇబ్బంది కలుగుతున్నది. ఇకపోతే కాకతీయ మా కేఎంసీలో కూడా ఇంటర్నల్ రోడ్ చాలా దెబ్బతిన్నాయి, మాకు ఇమీడియట్లీ దానికి కూడా పరిష్కారం కావాలి. ఇకపోతే ఇంకొక డిమాండ్, మాకు ఈ ప్రొటెక్షన్ అనేది కావాలి, పోలీస్ ప్రొటెక్షన్ అనేది. గతంలో జీవో ఇచ్చిర్రు, ఆ మెడికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చొని చర్చించుకోవాలి అని ఈ రకంగా ప్రధానంగా ముఖ్య అంశాలని మా దృష్టికి తీసుకొచ్చిర్రు, లిఖితపూర్వకంగా ఇచ్చిర్రు. నేను 2 సార్లు వాళ్ళతో మాట్లాడినా, మా డిపార్ట్మెంట్ మా అధికారులు 4 సార్లు మాట్లాడిర్రు. ఈ అంటే ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ తోటి ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ప్రతిఫలమే మొన్న సుమారు 406 కోట్ల రూపాయల బీఆర్ఓ. ఇది చరిత్ర, ఇది తెలంగాణ, ఇది జుడాసే కానీ హెల్త్ డిపార్ట్మెంటే కానీ మేమే కానీ ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి ఆ ఇంటెన్సిటీ సీరియస్నెస్ అర్థమైంది. లేలే, మనం ఇమీడియట్లీ బీఆర్ఓ రిలీజ్ చేసేద్దాము, సుమారు 406 కోట్ల రూపాయల జీవోని రిలీజ్ చేసిరు వారు. ఆ తర్వాత మొన్న లాస్ట్ వీకే మా సెక్రటరీ గారు, డిఎంఈ, ఆ సంబంధిత ఆ కళాశాల ప్రిన్సిపల్ అందరూ ఉస్మానికే కానీ గాంధీకే కానీ పర్సనల్గా విజిట్ చేసి, అరే వాస్తవం ఇక్కడ ప్లేస్ ఉన్నది, హాస్టల్ బిల్డింగ్స్ లేవు, ఇది అవసరము అని చెప్పేసి ఇమీడియట్లీ ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించి, తద్వారా మన ప్రపోజల్స్ గవర్నమెంట్కి వస్తే సుమారు